ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు ప్రియులకు ప్రభు నామంలో వందనాలు. అందరూ బాగున్నారండి. ఈ సమయంలో ఏమైనా మన మంచికే అనే మాట మన జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుల ద్వారా నేను నేర్చుకున్న విషయం అది. మనం గమనించినప్పుడు ఒక రాజు ఒక మంత్రి ఉన్నారు. ఆ రాజ్యంలో ఈ రాజు మంత్రి ఉన్నారు. ఈ రాజుగారు మరి ఏమి చేసినా సరే ఈ మంత్రి గారు ఏం చేసేవారంటే అది ఏది జరిగినా సరే మన మంచికి అంటూ ఉండేవారు. రాజుగారికి ఏం జరిగినా సరే రాజ్యంలో ఏం జరిగినా సరే ఈ మంత్రి గారికి ఒక ఊతపదం అలవాటు. ఏది జరిగినా సరే రాజా మన మంచిగా జరిగింది అనేవాడట. అది రాజుకి కొన్ని కొన్ని సార్లు ఇబ్బందికరంగా ఉండేది. సరే అయినా మంత్రి ఆలోచన పరుడు జ్ఞానవంతుడు అని ఇంకా అది ఆ విషయాన్ని పట్టి పట్టించుకున్నట్టు వదిలేసేవాడు రాజు. ఒకసారి కష్టం కలిగినప్పుడు కూడా కీడిగా కలిగినప్పుడు కూడా మన మంచిగా రాజా అనేవాడు. ఇంకా సర్లేదని ఇంకా ఆయన పట్టి పట్టించుకోకుండా ఇతను కొన్న జ్ఞానాన్ని బట్టి మనకు అవసరమైన మనుషుని మనం వదులుకోకూడదు అని రాజుగారు అలాగ ముందుకు సాగేవారు. అయితే ఒకసారి వేటకి వెళ్ళారట. వేటకి వెళ్తున్నప్పుడు ఏదో సందర్భంలో రాజుగారి బొటన వేలు తగ్గిపోయిందంట. అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు చూసుకోకుండా అక్కడ ఆయనకి రాజుగారి బొటన వేలు తగ్గిపోతే అయ్యో ఏంటి నా బొటనేలు తగ్గిపోయిందని చాలా బాధపడుతున్నాడు. అప్పుడు కూడా మంత్రి గారు యథావిధిగా వచ్చి అయ్యో రాజా బొటనేలు తగ్గిపోయిందండి అయ్యో అని జారిపడుతూనే సర్లేండి ఏదైనా మన మంచికే అన్నాడట. ఇదేంట్రా బాబు ఇక్కడ ఇంక ఏది జరిగినా సరే మన మంచిగా చివరికి నా బొటనేలు పోయినా మా నా బొటనేలు కట్ అయిపోయినా సరే మన మంచికే అంటున్నాడు అని చాలా బాధపడి ఈ మంత్రిని తీసుకెళ్ళి చెరసర్లో వేసిండ్రా రేపు పొద్దున్న నాకు ప్రాణం పోయినా మనం మంచిగా అని చెప్పి ఇప్పుడు రాజు అయిపోయేలా ఉన్నాడు అని ఆ శిక్ష విధిస్తాడు. సరే మంత్రి గారిని తీసుకుపోయి చెరసర్లో పెట్టేశారు. తర్వాత కొంతకాలానికి రాజు మరలా వేటకి తన సైన్యాధిపతులతో బయలుదేరితే అలాగున వేటలో నిమగ్నం అయిపోయి తలవ పక్క వెళ్ళినప్పుడు రాజు ఒక పక్క వెళ్ళిపోయారు. వెళ్తే అనుకోకుండా ఆ వేట నిమగ్నంలో పడిపోయి రాజు కాని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళకుండా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఏమంటే మరి అక్కడ నరబలి ఇచ్చే ఒక అడవి జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయారు. ఆయన చూసుకోలేదు. ఆ వేట నిమగ్నంలో పడి దేన్నో వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఈ సమయంలో అడవి మనుషులకు దొరికేశాడు. ఆ నాగరికులకి రాజుగారు దొరికేస్తే ఒరే రాజుగారు దొరికారా ఈయన రాజుగారులాగా ఉన్నారు మన అమ్మరికి ఎప్పటి నుంచో రాజుని బలిద్దాం అనుకుంటున్నాం కదా రండి 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 అని ఆ రాజుని పట్టేసుకున్నారు. ఏం చేస్తారు నాగరిక మనుషులు అంతమంది ఉన్నారు రాజుగారికి ఇంకేం చేయో పాల్పోవడం లేదు. సరే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రాజుగారిని బలివ్వడానికి నరబలి ఇవ్వడానికి వారి దేవతకి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు అన్ని చేశారు అన్ని చేశారు అన్ని చేసి ఇంకా బలి ఇచ్చేసే ముందు ఒకసారి రాజుగారిని పయనించి ఇందాక చెక్ చేసి చూడండిరా అన్నారు. పయనించి ఇందాక చెక్ చేసి చూస్తే బొటన వేలు లేదు కాలికి. అయ్యా రాజుగారికి బొటన వేలు లేదండి ఇతను అన్ని అవయవాలు ఉన్నవాడు కాదండి అవయవ లోపం ఉన్నవాడు అండి అన్నారట. అరే అవయవ లోపం ఉన్నవాడిని మనం బలిస్తే ఈ దేవత అనుగ్రహం పోయి మరలా మనం ఆగ్రహం తెచ్చుకుంటారా బాబు సర్లే మనకు వద్దు అతను విడిచిపెట్టేయండి అన్నారట. అప్పుడు రాజు విడిచిపెట్టేశారు. ఎందుకయ్యా కారణం బొటనలు లేని కారణాన్న. అప్పుడు వాళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత రాజుగారికి అర్థమైంది మంత్రి గారు అన్నమాట ఏదైనా మన మంచికే అని. అప్పుడు ఆయన వచ్చి ఆ మంత్రి గారిని విడిపించి మంత్రి నువ్వు చెప్పింది నిజమే ఆనాడు నా కాలు ఆ బొటన వేలు పోయినప్పుడు నువ్వు చెబితే నేను చాలా బాధపడ్డాను కానీ ఆ బొటన వేలు లేని కారణాన్నే ఈరోజు నన్ను ఆ నలభరి నుంచి నేను తప్పించుకున్నానయ్యా అని మంత్రిని భేష్ నీ ఆలోచన నీ విధానం భేష్ అని పొగిడాడంట. అలాగే చాలామంది కష్టం వచ్చినప్పుడు కుమిలిపోతారు. ఏమండి బాధ వచ్చినప్పుడు కుమిలిపోతారు. అప్పుడు మనం అనుకోవాలి ఏదైనా మన మంచికే. కీడు వచ్చినప్పుడు ఎరికే వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఈరోజు చాలామంది ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకనుకున్నారండి. వాళ్ళకి వచ్చినాక ఇంకెవరికి రాలన్నట్టు ఫీల్ అయిపోతారు. ఒక్క నిమిషం ఆలోచించి సావధానంగా వాళ్ళని నిగ్రహించుకోగలిగితే వారి జీవితం ఎంత పరమార్థంగా ఉంటుందో తెలుసండి. కానీ నిగ్రహించుకోలేరు. ఏదో వాళ్ళకే నష్టం జరిగిపోతున్నప్పుడు ఏదో భార్యాభర్తల గొడవలు అత్త మామ గొడవలు లేకపోతే ఇంట్లో లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో లేకపోతే ఒక ప్రేమ వ్యవహారంలో దేంట్లో ఇంకా వాళ్ళకే కష్టం వచ్చినట్లయితే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోవడమో లేదా ఉద్యోగం రావలదనో లేదా పెళ్లి అవ్వలేదనో వీళ్ళకే జరుగుతున్నట్టు ఇంకెవరికి ఏమి జరగనట్టు నేను ఉన్నాను నాకు నాకే అన్యాయం జరిగిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేసి ఎన్నో మరి ఆ సోలోగా ఉన్నప్పుడు ఆ మైండ్
మైండ్ రకరకాల ప్రయత్నాలకు దారితీసేసి ఈరోజు యవనస్తులు కానీ పెద్దవారు కానీ అనేక మంది చచ్చిపోతున్నారు. ఆ కోపాన్ని నాకు శనికావేశాన్ని తట్టుకోలేక ఎందుకయ్యా అంటే ఇలా సమర్థించుకోవడం చేతకాక. ఏమండి కష్టాలు మరి మనుషులకు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అంటే మనం ఏం చేయాలంటే ఏదైనా మన మంచికి కీడు వెనకాల మేలుంది అని పెద్దలు చెప్పిన సామెతలు జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాలి. బైబిల్లో యోసేపు అనే యవనస్తుడికి ఎన్ని శ్రమలు వచ్చినాయో అండి. అది యవనస్తుడు చాలా నీతిపరుడు, ఇక్కడ దేవుని భయం కలిగి ఉన్నాడు, దేవుని భయం కలిగి పాపం చేయకుండా పారిపోయినాడు. అలాంటి వ్యక్తిని మరి తీసుకెళ్లి చెరసాలలో వేసేసారు. అయ్యో నేను చెరసల్లో అనుకోలేదు, ఏదైనా నా మంచికి అనుకున్నారు యోసేపు గారు. ఏమండి అలా అనుకున్నారు 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ 13 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోయిన తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చరికి అతనికి ఏమన్న ఐగుప్తికి ప్రధానమంత్రి అయిపోయి దేవుడు అద్భుత కార్యం చేశాడు. అప్పుడు ఎవరో కాదండి వాళ్ళ అన్నయ్యలే అన్యాయం చేశారు. యోసేపుకు వాళ్ళ అన్నయ్యలే మనల మీద వీడు పొగుడుకుంటున్నారా, మనకంటే వీడు గొప్పడు అనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళ అన్నయ్యలే కాలంలో గోతులోకి తోసేసారు, నీళ్ళను గోతులోకి. మరలా తీసేసి ఒక అన్నయ్య అన్నాడట, ఒరే ఎంతైనా మన తమ్ముడు కదా, ఎంత ఇచ్చుకుంటే మాత్రం వీని ఎవరికి అమ్మేద్దామరా అని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ అమ్మేసిన తర్వాత అలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఏమండి ఆ కొనుక్కున్న ఆయన తీసుకెళ్లి తన ఇంట్లో అధిపతిగా పెట్టుకుని తన ఇంట్లో మంచి పనుడు కింద పెట్టుకున్నారు. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ భార్య వచ్చి నువ్వు నాతో పాపం చేయన్నారు, నేను చేయనమ్మా నన్ను క్షమించేయి అంటే తన వస్త్రం లాక్కుని మరి తన ప్రేరేపిస్తున్నారు. తన వస్త్రం విడిచిపెట్టి అతను పారిపోయాడు. అప్పుడు ఆ ఓనర్ గారితో ఇదిగో నువ్వు పనులు తీసుకొచ్చు, ఆడేమో నా దగ్గర నన్ను ప్రేరేపించిన పాపం చేయండి నేను గట్టిగా కేకలేస్తే వస్త్రం చేతిలో వచ్చి వెళ్ళిపోయాడు అని అబద్ధాలు చెప్పింది. వెంటనే భార్యగా తన మాటనే చెరసాల్లో వేయించాడు. ఇలాగే ఎన్నో అన్నలతో త్రోసి వేయబడ్డాడు, గోతులో నొట్టి వేయబడ్డాడు, ఏమంటే మిథ్యాన్యులకు అన్యులకు అమ్మి వేయబడ్డాడు. చెరసాల జీవితం ఎన్నో ఆయన ఏదైనా నా మంచికి అన్నాడు. కానీ దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు యోసేపు పట్ల. ఆ ఐగుప్తికి రాజు తర్వాత రాజు అయిపోయాడు, రాజుకు ఒక కళ వచ్చిందంట, దాని భావం చెప్పాడు. ఆ భావం ఎవరు చెప్పలేకపోతున్నారు, ఆ భావాన్ని అక్షరాలు చెప్పేశాడు ఈయన. ఏమంటే అంత పెద్ద స్టోరీ మీకు బైబిల్లో ఎప్పుడు చదువుకోండి. కనుక మరి వెంటనే ఆయన రాజు ఇతను దేవుని ఆత్మ కలిగినోడు అని అతను ఐగుప్తిగా ప్రధానమంత్రిని చేసేసాడు. అప్పుడు ఇతను ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడట వీళ్ళ అన్నయ్యలు ఉన్న దేశంలో కరువు వస్తే వాళ్ళ అన్నయ్యలు వచ్చారట. యోసేపును గుర్తుపట్టలేదు, వాళ్ళు పెద్దోడు అయిపోయాడు, గడ్డ మీద వచ్చింది గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు అన్నయ్యలు వచ్చారు, వీళ్ళు గుర్తుపట్టలేదు. తర్వాత తెలిసిన తర్వాత అన్నయ్యలు కనబరుచుకున్నారు. అప్పుడు అన్నయ్యలు ఏంటంటే మేము చాలా కీడు చేసిన తమ్ముడే మమ్మల్ని క్షమించంటే మీరు నాకు కీడు చేశారు కానీ మన అందరి కోసం మేలుకే దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు అన్నాడట. అలాగే ఫస్ట్ కొన్ని పనులు దేవుడు మనకి కీడు చేసినట్టుగా కనబడతాయి, కానీ అది మేలుకే ఏదైనా మంచికే అని మంత్రి గారు అన్నట్టు కష్టం వచ్చినప్పుడు నలిగిపోకండి. ఎవరైనా బాధ వచ్చినప్పుడు మీకు మాత్రమే కలిగింది అనుకోకండి, అందరికీ బాధలు ఉన్నాయి, అందరికీ నష్టాలు ఉన్నాయి. ఆ సమయంలో మీరు నిగ్రహించుకోండి, ఒకసారి ఆలోచించండి దేవుని ప్రణాళిక ఏంటో అని ఆలోచించండి. అన్ని ఇచ్చిన దేవుడు మనల్ని నడిపించగలడు. ఏదో నేర్పించాలని ఏదో పాఠం నేర్పించాలని మనకు శ్రమ వస్తుంది అంటే శ్రమ గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది. ఏమండి కనుక మరి నువ్వు శ్రమదినమున చేత కనబడిపోతే, నువ్వు శ్రమదినమున కృంగిన పడిపోతే చేత కనబడవద్దు అని బైబిల్లో ఉంది. కనుక ఏదైనా మన మంచికే దేవుడు ఏ మార్గంలో నడిపిస్తున్నాడో చూసి అది మరి మనకు ఒకసారి కష్టంగా అనిపించినా ఆ మార్గం మనం తొలగిపోకుండా ఉంటే ఖచ్చితంగా కీడు వెనకాల మేలు మన కోసం దాచి ఉంచే దేవుడు. కీడు వెనుక మేలు దాచిన దేవుడా నీకే నా వందనాలయ్యా, నష్టము వెనుక లాభము దాచిన దేవుడా నీకే నా వందనాలయ్యా. భక్తుడు పాట పాడాడు, కీడు వెనకాల మేలు దాచిన దేవుడు, నష్టం వెనక లాభం దాచిన దేవుడు. కాబట్టి ఎవరు అపోహ పడద్దు, ఎవరు భ్రమపరిచి ఆత్మకు లోనైపోయి ఆత్మను వంచన చేసుకోకండి. దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పిన మార్గం నడవండి, దేవుని కోసం చూడండి. ఆకాశం ముందు నువ్వు ఉండగా నాకు ఏది అక్కర్లేదు, నువ్వు కొండల తట్టు నువ్వు నీ కన్నులెత్తుచున్నావు, నాకు సహాయం ఎక్కడ ఉండవచ్చు నీ వైపు నుండే అన్నాడు. మీకు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నేను సృష్టించిన సృష్టికర్త ఆకాశం ముందు ఉన్నాడు, ఆయనతో మాట్లాడు, ఆయన జవాబిచ్చే దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు, నీ సమస్యకు పరిష్కారం అవ్వగలడు. యేసు గొప్ప పరిష్కారం, యేసు రక్తము గొప్ప పరిష్కారం, అన్ని సమస్యలకు మరి ఔషధం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రైజ్ ది లార్డ్.